ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30 మూవీ మొత్తానికి గ్రాండ్ గా లాంచ్ అయింది. కాస్త లేట్ అయినప్పటికీ బలమైన కంటెంట్ ను మాత్రం రాసుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. జనతా గ్యారేజ్ కు 10 రెట్లు పవర్ఫుల్ సబ్జెక్ట్ ను రెడీ చేశానని తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాకు మరిన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తూ ఉండగా శ్రీదేవి తనయ్య, జాన్వి కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసిన హీరోయిన్గా నటించాలనే కోరికను ఈ మూవీతో నెరవేర్చుకుంటోంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ నెక్స్ట్ పానిండియా సినిమా ఇదే కావడంతో మరింతగా హైప్ క్రియేట్ అయింది. అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ 6 ఏళ్లకు తిరిగి ఎన్టీఆర్ అండ్ కొరటాల కాంబో మూవీ తెరకెక్కబోతూ ఉండడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మరో మాస్ క్యారెక్టర్ ఇది. పోర్ట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నారు. హైదరాబాద్, విశాఖ, గోవా ఏరియాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందని, సీజీ అవసరమయ్యే సీన్స్ ను ముందుగా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 మూవీ గురించి కొరటాల శివ ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా కథాంశం అయితే ఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. బయట ప్రపంచానికి తెలియని ఒక కోస్టల్ ప్రాంతంలో ఈ కథ జరుగుతుందని, దేవుడికి సైతం భయపడని ఎన్నో మృగాల మధ్య బ్రతుకుతున్న జనాల కోసం ఒకడొస్తాడని, ఆ థీమ్ మీద ఈ కథ ఉంటుందని క్లూ ఇచ్చాడు. ఈ సినిమాను తన కెరియర్ బెస్ట్ ఇస్తాను అని, అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకుండా ఉండేలా తీస్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పారు కొరటాల. దాంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30 మూవీ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. ఈ నెలాఖరున సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.